కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం నియోజకవర్గ ఏకైక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. గెలిచిన అనంతరం మాట్లాడుతూ భద్రాచలం నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తాత మధు, అభ్యర్థి వెంకటరావు. జిల్లాలోని ఏకైక టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచిన స్థానం భద్రాచలం స్థానం నుండి ఈ భద్రాచలం నియోజకవర్గం నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఆచా తూచా పాటిస్తానని ఈ నియోజకవర్గ ఓటర్లకు హామీ ఇస్తున్నానని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం అభ్యర్థి మా మిత్రులు డాక్టర్ తెల్లం వెంకటరావు గారికి భారీ విజయాన్ని అందించినటువంటి భద్రాచల ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. మీ మీదైతే మా మీద నమ్మకం పెట్టుకొని మా వెంకటరావు గారికి ఓటు వేసి గెలిపించి మీ ఆశీర్వాదాన్ని అందించారు. వచ్చే 5 సంవత్సరాల్లో కూడా మేము ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉంటాం, మీతో పాటే కలిసి ఉంటాం, మీ సమస్యల పరిష్కారం కోసం మేము నిరంతరం కృషి చేస్తాం, అట్లాగే ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తాం. ఈ యొక్క విజయాన్ని మా నాయకుడు, మా పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్ర సాధకులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి భద్రాచలం ప్రజలు ఇచ్చినటువంటి విజయాన్ని వారికి అంకితం చేస్తున్నాం. అలాగే మా యొక్క అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు గారికి మనస్ఫూర్తిగా నేను వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, భద్రాచల ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మా 5 మండలాల్లో ఉన్న ప్రజల కోసం వెంకటరావు గారు పనిచేయాలని, వారికి చేదోడు వాదోడుగా నేను ఉంటానని తెలియజేస్తూ మరొక్కసారి భద్రాచల ఓటర్ మహాశయులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఆహార నిరసన కష్టపడ్డ మా ఎమ్మెల్సీ తాత మధు గారు నాకు ఇన్ఛార్జ్గా వచ్చి, ఏదైతే నేను మా పార్టీ అధ్యక్షులు ఎవరైతే బాగుంటుందని అడిగితే ఆ రోజు నా భార్యతో సహా నాకు తాత మధు గారు కావాలి, నా మంచి మిత్రులు నా గెలుపుకి తోడు నీటుగా ఉంటారని ఆ రోజు ఏదైనా కోరుకున్నాము. మా పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, నీ ఇష్టం, నీకు బోధగాలు పంపిస్తాను, పంపించి బోధగాలైతే ఖచ్చితంగా గెలుస్తామని ఆ రోజే అన్నారు. అదేవిధంగా మీడియామిత్రులకి, నా కార్యకర్తలకు, మండల అధ్యక్షులకి, ప్రధాన కార్యదర్శులకి, నా కార్యకర్తలకి, పార్టీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఏదైతే ప్రజల విశ్వాసం నాకు ఓటేశారో ఆ విశ్వాసాన్ని చూసా తప్పకుండా అభివృద్ధి చేస్తానని ఒప్పుకున్నాను. ఖచ్చితంగా అభివృద్ధి ప్రజల్లో అభివృద్ధిని చేసి చూపిస్తానని, ప్రజలందరికీ ఓటేసినా ఓటేయకున్నా నా నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేసుకున్నాను. కల్వకుంట్ల మా పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నాతో ఎంతో విశ్వాసంగా ఉండి నీకు వస్తామని ఆ రోజు నా టికెట్ ఇచ్చి కేటాయించినందుకు ఆయనకి పాదాభివందనాలు తెలియజెప్పుకుంటూ, నా ఏదైతే ఎమ్మెల్యే విజయాన్ని ఆయనకి అంకితం చేస్తానని అందరి ముందు మనవి చేస్తున్నాను.